కొంచెం నందు గురించి కూడా చెప్పలేదు, అది బాగోదు. అందరికీ నమస్కారం అండి. ఏం మాట్లాడాలో కూడా టెన్షన్గా ఉంది. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక కింద ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం. సో అందరూ అందరి గురించి మాట్లాడేశారు, సో వాళ్ళ గురించి కొత్తగా పాయింట్స్ చెప్పడానికి ఏం లేదు. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ అ వెరీ 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 గుడ్ లక్. అండ్ నందుది నాది ఇట్స్ బీన్ ఏజెస్ మా జర్నీ స్టార్ట్ అయ్యి. సో లాస్ట్ టైం ధనరాజ్ అన్నతో ఎలా చెప్పానో, నందుది నాది కూడా యుఎస్లోని వద్దా, ఓకే సరే వద్దా, ఏంటి ఇదేంట్రా, అది నాకు పెళ్ళి అయిపోయింది, నేనే అదే చెప్పు, ఫినిష్ చేయి. మళ్ళీ యుఎస్లో బాగా సపోర్ట్ చేశారు నన్ను అన్ని విషయాల్లో. ఫస్ట్ టైం యుఎస్ వెళ్ళినప్పుడు కలిసి తిరిగాం, అంతేగా సపోర్ట్ చేశారు, సపోర్ట్ షాపింగ్కి వెళ్ళాం, అదే చెప్తున్నాను, షాపింగ్కి వెళ్ళాం శౌర్య భయ్య అంతే. సో అండ్ నందు ఇస్ అ వెరీ 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 హార్డ్ వర్కింగ్ గై, పర్సనల్గా కూడా నాకు బాగా తెలుసు. సో దాని కంటిన్యూషన్ అది చెప్తుంటే హార్డ్ వర్క్ గై అంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు అన్న, కంటిన్యూషన్ అలా చెప్పకూడదు. మామూలుగా నందు ఇస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ గై. సో ఐ విష్ హిమ్ వెరీ వెరీ హ్యూజ్ సక్సెస్ విత్ దిస్ ఫిలిం. అండ్ రష్మి గారు ఆఫ్టర్ రష్మి గారి గురించి మాట్లాడటం, గ్యాప్ రాలే ఇచ్చాం కావాల్సి వచ్చి, మళ్ళీ రష్మి గారు అని ఒక చిన్న గ్యాప్, రెడీ కురాళ్ళు రెడీ, రష్మి గారు అని ఒక చిన్న గ్యాప్. నెక్స్ట్ గట్టిగా రష్మి గారు, సార్ వాళ్ళంటే బాగుంది సార్, మీరు ఈ గెటప్లో ఉండి అన్నయ్య. ఓకే, సో ఇందాక ధనరాజ్ అన్న చెప్పినట్టు బేసికల్లీ షీ ఇన్స్పైర్స్ సో మెనీ పీపుల్, లైక్ ఐ మీన్ అందులో నేను ఒకండి తనని చూసి ఇన్స్పైర్ అయిన వ్యక్తుల్లోని. సో యా రష్మి గారు రియలీ షీ ఇన్స్పైర్ సో మెనీ పీపుల్ అండ్ నాకు కూడా నిజంగా తను ఒక ఇన్స్పిరేషన్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు యానిమల్స్ అండ్ దే కేరింగ్ అండ్ ఆల్. సో అండ్ వెరీ వెరీ కైండ్ హార్టెడ్, షీ హెల్ప్స్ ఎవ్రీబడి. అంతమంది చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అందరూ బాగుండాలి, లేదంటే ఎవరినో ఒకరు చదివించాలి, లేదంటే ఒకరి హెల్త్ బాగాలేదు అని చెప్పని అనగానే నా సర్కిల్లోని నేను ఇలా చెప్తే ఎవరైతే ఒక 5-10 మెంబర్స్ రెస్పాండ్ అవుతారో దాంట్లో ఫస్ట్ వ్యక్తి రష్మి గారు ఉంటారు. సో ఇంతమంది బాగుండాలి, ఇంతమందికి హెల్ప్ చేయాలి అనే అంత మంచి మనసు ఉన్న ఆవిడ, వాళ్ళ సినిమా హిట్ అవ్వకపోతే ఏమైందండి, బ్లాక్ బస్టర్ అయింది. సో డెఫినెట్లీ వీళ్ళిద్దరికీ ఈ బొమ్మ బ్లాక్ బస్టర్ పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని, వీళ్ళిద్దరికే కాకుండా ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ అందరిలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అందరికీ మంచి పేరు తేవాలని, ఈ సినిమాతో పాటు ప్రతి ఒక్క సినిమా కూడా, ప్రతి ఒక్క తెలుగు సినిమా, ప్రతి ఒక్క సినిమాను కూడా అందరూ ఆదరించాలి, అన్ని సినిమాలు బాగుండాలి, పూర్వ వైభవం రావాలి థియేటర్స్కి అని చెప్పనని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ద ఫిలిమ్స్ విచ్ ఆర్ గెటింగ్ రిలీజ్డ్ ఇన్ ఫ్యూచర్. సో అన్ని పిక్చర్స్కి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అన్నీ బాగా ఆడాలి, అన్ని ప్రేక్షకులు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఏదైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ.